ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇలా ఉన్నారండి, దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని ఆయన యొక్క వాక్యాన్ని ఆయన మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి తన కృపా కాపుదల మనకు దయచేసి ఈ విధంగా మనం మరొకసారి కలుసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించారండి. దేవుడు మనతో మాట్లాడే ముందుగా మనం ఆయన యొక్క సహాయాన్ని కోరుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నువ్వు మాతో మాట్లాడయ్యా. నీ గొప్ప కృపను అనుగ్రహించి సర్వశక్తి మంతుడ యేసయ్య నాతో మాతో మా అందరితో మాట్లాడు యేసయ్య. ప్రభ, నా యొక్క మాటలు నా యొక్క ఆలోచనలు పూర్తిగా ఖాళీ చేసేసి ఆశ్చర్యకరుడ నీ యొక్క ఆత్మతో నన్ను నింపు, నీ యొక్క శక్తితో నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపి ప్రభ నువ్వే మాతో మాట్లాడి నీ నామాన్ని ఘనపరుచుకోదేవా. యేసయ్య, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ యేసయ్య వారితో నువ్వు మాట్లాడి సర్వశక్తి మంత్ర యేసయ్య ప్రభ ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ వారి నీ యొక్క సన్నిధిని వారు అనుభవించాలి. ప్రభ, నువ్వు సహాయం దయచేయి. ప్రభ, నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రభ మొదటి నుంచి అంతవరకు నీ నామానికి మాత్రమే మహిమకరంగా ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ కృపను అనుగ్రహించగలరని, నీ శక్తితో నింపగలరని, నీ గొప్ప కార్యాన్ని జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మత్తయి సువార్త 6:33 ఈ యొక్క వాక్యము మనందరికీ తెలుసు కదా అండి, మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవుడు ఏమంటున్నారండి, కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏమిటి? మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఎక్కువగా ఉపయోగించే పదము ఆశీర్వాదం. ఇంకా చాలా పదాలు ఉన్నాయి కానీ ఆశీర్వాదం, ఆశీర్వాదం అని ఎక్కువగా ఉపయోగిస్తాం కదండి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు ఈరోజు. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆ యొక్క 6:31-32 ఈ విధంగా ఉంటుంది. ఏమంటుందంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తున్నారు, విచారిస్తున్నారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 27 మీలో ఎవడను చింతింపబడుట వలన ఒక మూరెడు తన ఎత్తును మూరెడు ఎక్కువగా చేసుకోనగలడు? మనం చింతిస్తే మన హైట్ ఎక్కువ, మూరెడు ఎక్కువ అయిపోతుందా అండి? అలా ఏం కాదు అని దేవుడు ఈ వాక్యాన్ని చెప్తూ చివరిగా 6:33 చెప్తున్నారు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామండి, ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? మనకి దృష్టిలో దేవుడు అంటే ఎవరు అండి? మనం ప్రార్థన ఎందుకు చేస్తాం తెలుసా? ప్రభా నాకు ఇదివు ప్రభా, ఇదివు ప్రభా, నాకు అది కావాలి ప్రభా, ఆ సహాయం కావాలి, ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఆ సమస్య పోవాలి, నాకు కార్యం జరగాలి, నా జీవితంలో నేను ఆశీర్వదింపబడాలి అని దేవుడి దగ్గరకు వస్తున్నాం. దేవుడు చెప్తున్నారండి, ఇవన్నీ కూడా అడగడం తప్పు కాదు. మనం అడుగుతాం, ఒక తండ్రిని లోకానుసారంగా ఉన్న తండ్రిని అడిగినట్టుగా నువ్వు నేను పరమ తండ్రి అయిన మన దేవుణ్ణి అడుగుతాము. కానీ ఆ దానికోసం మాత్రమే దేవుడు అని అనుకుంటే అది తప్పు అని దేవుడు చెప్తున్నారండి. దానికోసం మాత్రమే, ఇంకా నీ యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే, నీకు ఇంకా నీకు ఆ యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే నువ్వు దానికోసం మాత్రమే దేవుడితో సహవాసం కలిగి ఉంటుంటే, నువ్వు దానికోసం మాత్రమే దేవుణ్ణి అడుగుతా ఉంటుంటే
అది కాదు ఆశీర్వాదం అంటే ఆ అనుకుంటా. అప్పుడు మనం ఆ విధంగా మనం అడుగుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, ఏ విధంగా మన యొక్క హృదయం ఆ ఉంటుందో తెలుసా అండి, ఎలా అయిపోతుందో మన హృదయం తెలుసా. నువ్వు ఆ దేవుడు అదిస్తే సంతోషంగా ఉంటుంది, దేవుడు అది ఇవ్వకపోతే చాలా బాధగా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. దేవుడు అది ఇస్తే సంతోషం, అది ఇవ్వాలి, అది ఇస్తేనే నాకు ఆశీర్వాదం, అది ఇవ్వలేదు కాబట్టి నేను ఆశీర్వాదింపబడిన వ్యక్తిని కాను, అది ఇవ్వలేదు కాబట్టి నాకు జీవితంలో దేవుడు కార్యం జరిగించలేదు కాబట్టి నేను ఆశీర్వాదింపబడిన వ్యక్తిని కాదు అని నువ్వు అనుకుంటావు. మనం అనుకుంటాం, మనం ఈ లోకానుసారంగా అదే అనుకుంటామండి. మనం దేవుణ్ణి అడుగుతున్నాం కొన్ని కార్యాలు జరగాలని, కానీ దేవుణ్ణి అడుగుతున్నా కూడా దేవుడు కార్యం జరిగించట్లేదు అంటే నువ్వు నేను ఆశీర్వదింపబడలేదు, నువ్వు నేను దేవుడు కార్యం జరిగించలేదు కాబట్టి ఆశీర్వదింపబడలేదు అని మన యొక్క మైండ్లో మనం అనుకుంటామండి. మనం ఈ లోకానుసారంగా అదే అనుకుంటాం, కానీ దేవుడు చెప్తున్నారు నువ్వు అలా అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నారు. అది కాదంటే ఆశీర్వాదం. మనం అడిగినవన్నీ పొందుకోవడం, మనం అడిగినవన్నీ ఇవ్వకపోతే ఆశీర్వదింపబడలేకపోవడం, అది కాదంట దేవుని దృష్టిలో ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, అసలు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈరోజు అని మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఆశీర్వాదం అంటే ఏమిటి, ఏంటండి ఒకసారి అందరం చెప్దామా, ఆశీర్వాదం అంటే ఏమిటి. మనం మొట్టమొదటిగా ఏంటి అంటే ఈ లోక ఆశీర్వాదము మరియు దేవుని ఆశీర్వాదము, ఈ లోకానుసారంగా ఆశీర్వాదము మరియు దేవుని ఆశీర్వాదము. ఈ యొక్క పాయింట్లో మనం ముందుకి వెళ్ళేటప్పుడు, ముందుకి మనం ధ్యానించే ముందుగా ఒకటి చెప్తానండి. ఒక ముగ్గురు స్త్రీలు ఒక వీధిలో ఉన్నారంట, ముగ్గురు స్త్రీలు, ఆ ముగ్గురు స్త్రీలు కూడా క్రైస్తవులే అండి. ముగ్గురు స్త్రీలు వీధిలో ఉన్నారు, ఆ ముగ్గురు స్త్రీలు కూడా క్రైస్తవులే. ఇంకా చెప్పుకోవాలంటే ఒకే చర్చ్కి వెళ్తారు, ఓకే. ఆ ముగ్గురు స్త్రీలు కూడా క్రైస్తవులే. వాళ్ళ ముగ్గురికి చాలా మంచి అలవాటు ఉందండి. ఏంటో తెలుసా, వేకునే లేచి దేవుని సన్నిధిలో మొర పెట్టడం, వేకునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనే ఒక మంచి అలవాటు, అనే ఒక మంచి ఒక ప్రాక్టీస్ చేస్తా ప్రతిరోజు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున ఏసయ్య వాళ్ళ గృహాల దగ్గరికి వచ్చారంట. వాళ్ళ గృహాల దగ్గరికి ఏసయ్య వచ్చారంట. ఎంతమంది స్త్రీలు ఉన్నారండి, ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వారు తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏసయ్య ఆ ముగ్గురు స్త్రీలని దర్శించడానికి వచ్చారంట. ఏసయ్య మొదటి స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, నేనున్నాను నేను చూసుకుంటాను అని ఓదార్చడం, ఆవిడతో మాట్లాడడం జరిగిందంట. తరువాత ఏసయ్య రెండో ఇంటి దగ్గర ఉన్న రెండో స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆవిడ జస్ట్ ఆవిడ చేతిలో చేయి వేసి ఆ తల మీద నుమిరి, అంటే ఆవిడకు ఒక సపోర్ట్గా, నేనున్నాను కదా నువ్వు భయపడొద్దు అని చెప్పారంట. ఇంకా మూడో స్త్రీ దగ్గరకు వెళ్ళే కనీసం వారి గేటు వైపు కూడా, వారి ఇంటి వైపు కూడా చూడకుండా ఏసయ్య వెళ్ళిపోయారంట. అర్థమైందండి, మొదటి స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడారు, ఓదార్చారు, అంతా బాగుంది. రెండో స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు, కానీ ఆవిడ దగ్గరకు వచ్చి నేనున్నాను నేను నిన్ను చూసుకుంటారు ఒక తండ్రిగా నేను నీకున్నాను అన్న ఓదార్పుని తనలో కలిగించారు. మూడో స్త్రీ దగ్గరికి కనీసము తన వైపు కూడా చూడకుండా ఏసే వెళ్ళిపోయారంట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తానండి, ఇప్పుడు ఎవరండి ఆశీర్వదింపబడిన వారు, ఎవరండి ఆ ముగ్గురు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు ఎవరు? మనం అనుకుంటాము ఆ ముగ్గురు స్త్రీలు ఆశీర్వదింపబడినారు, బహుగా ఆశీర్వదింపబడింది మొదటి స్త్రీ, ఇంకా కొంచెం ఆశీర్వాదం తక్కువైనా మూడో వ్యక్తితో కంపేర్ చేస్తే ఆశీర్వదింపబడింది రెండవ స్త్రీ, ఇంకా మూడో స్త్రీ ఆశీర్వాదమే లేదు, ఆశీర్వదింపబడలేదు అని అనుకుంటాం కదండి. ఆశీర్వదింపబడలేదు, మన లోకానుసారంగా అంతే ఆలోచిస్తాం. మనం ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అంటే, కార్యాన్ని చూస్తున్నామంటే ఆశీర్వదింపబడడం, కానీ దేవుని దృష్టిలో మనం ఇదే అనుకుంటాం కదండి. కానీ దేవుణ్ణి అడుగుదామండి, దేవుడు ఏం చెప్తారు, ఈ యొక్క ప్రభా ఈ ముగ్గురు స్త్రీలలో ఎవరు ఆశీర్వదింపబడిన వారు అని దేవుణ్ణి అడిగితే దేవుడు వెంటనే సమాధానం చెప్పేది ఏంటో తెలుసా అండి, మూడవ స్త్రీ ఆశీర్వదింపబడిన స్త్రీ అని చెప్తారండి. ఎందుకో తెలుసా, నేను ఆవిడను ఓదార్చకపోయినా, ఏ కార్యం జరిగించకపోయినా, ఏమి ఆవిడ వైపు కూడా చూడకపోయినా, ఆవిడ ఇంటి వైపు, కనీసం ఆవిడ వైపు, ఆవిడ ఇంటి వైపు కూడా చూడకపోయినా, నాతోనే ఉండాలి, నాతోనే సహవాసం చేయాలి, ప్రభా నువ్వు లేకపోతే నేను జీవించలేనని ప్రతిరోజు నా సన్నిధిలో ఉండడానికి, నా శక్తితో నింపబడడానికి తను ప్రయాసపడుతుంది, చూసారా అది ఆశీర్వాదం అంటే అని దేవుడు ఆ మూడో స్త్రీ, బహుగా ఆశీర్వదింపబడిన స్త్రీ అని ఆవిడ గురించి దేవుడు సాక్ష్యం చెప్పారండి.
చూసారా అండి, మనం ఆశీర్వాదం అంటే మన ఆశీర్వాదాలు గుండా మనం పరిగెడతా ఉంటే ప్రభా ఈ లోక ఆశీర్వాదం నాకు ఇది కావాలి ప్రభా, నాకు అది కావాలని దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడతా ఉంటాం. కానీ దేవుడు చేయకపోతే మనలో బాధ వస్తుంది, డిసప్పాయింట్ వస్తుంది. మన ముందు ఎన్ని ఆశీర్వాదాలు కనిపించినా, మనం అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉన్నా కూడా మనలో ఏదో బాధ, అయ్యో నేను ఆశీర్వదింపబడలేదు, ఈ కార్యం జరగలేదు, ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడికి వినపడదా అని ఏదో బాధ ఉంటుంది. కానీ ప్రభా నీ చిత్తమయ్యా, నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తావు, కానీ నీతో సహవాసం చేయడం నాకు ముఖ్యం ప్రభా, నీతో ఉండడం నాకు ముఖ్యం ప్రభా, నువ్వే నాకు కావాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ ఆశీర్వాదం కోసం నువ్వు పోరాడతావో ప్రయాసపడతావో అది అండి దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే, అది అండి దేవుని దృష్టిలో ఆశీర్వాదం అంటే, అంత గొప్పదే అండి ఆశీర్వాదం అనేది. ఈ లోకానుసరమైన ఆశీర్వాదాల గుండా నువ్వు పరిగెడుతుంటే నీకు ఎప్పటికైనా నీ హృదయంలో తెలియని బాధ అనేది ఉంటుంది, ఎప్పటికైనా డిసప్పాయింట్మెంట్ అని ఉంటుంది, నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో ప్రయాసపడతావో, ఆయన సహవాసం నాకు కావాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయనతోనే మాత్రమే నేను ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఈ లోకానుసారంగా నీకు ఏదైతే కావాలో దేవుడు నీ ముందు పెడతాడండి. ద్వాటి వాసం పరిగెడుతున్నావా, ఆత్మీయ ఆశీర్వాదం కోసం పరిగెడుతున్నావా? అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఒక వచనం ఉందండి, రోమా 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. చూసారా అండి, ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారంగా ఉందా నీ మనసు, నీ కోరికలు? నువ్వు దేవుని దగ్గరికి రావడం ఈ లోకాశీర్వాదాలు అడగకూడదు అని నేను చెప్పట్లేదండి, అడుగుతాము. కానీ ఈ ఆశీర్వాదాల కన్నా ఆయనతో ఉండడమే నాకు ముఖ్యము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీలో జీవం ఉంటుందంట, నీలో సమాధానం ఉంటుందంట. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం అండి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. నా పరిస్థితి ఎలాగుండని, నా యొక్క పనులు జరగకపోని, నేను ఆశీర్వదింపబడకపోని, నేను ఎలా ఉన్నా కూడా నాకు నేను దేవుడితో ఉండడమే నాకు ప్రాముఖ్యము. అటువంటి ఆత్మీయ ఆశీర్వాదం కోసం నువ్వు ప్రయాసపడుతూ, అటువంటి ఆత్మీయ ఆశీర్వాదమే నాకు కావాలి ప్రభా, నేను నీతోనే ఉండాలి ప్రభా, నేను నువ్వు నాతో ఉండకపోతే నేను జీవించలేను ప్రభా అని నువ్వు ఏ విధంగా అయితే ఆ స్త్రీలాగా ఆయన నీ వైపు చూడకపోయినా మరలా మరలా ఆయన సన్నిధులను ప్రార్థన చేస్తావో, మరలా మరలా కన్నీరు కారుస్తూ ప్రభా నువ్వు నాకు కార్యం, నువ్వు నాతో ఉండు ప్రభా, నువ్వు నాకు కార్యం చేసినా చేయకపోయినా నేను నీతోనే ఉండాలి ప్రభా, నీ శక్తి లేకపోతే నేను జీవించలేను ప్రభా, నేను నిలబడలేను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆత్మానుసారంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ యొక్క ఆశీర్వాదం కోసం నీ యొక్క హృదయాన్ని కుమ్మరిస్తావో, దేవుని దృష్టిలో నువ్వు అండి నేను అండి ఆ విధంగా ఉన్నట్లయితే ఆశీర్వదింపబడిన వారం. అది అండి ఆశీర్వాదం అంటే దేవుని దృష్టిలో. ఇప్పుడు అర్థమైందా అండి ఆశీర్వాదం అంటే ఏమిటి? అవునండి, ఆశీర్వాదం అంటే ఈ లోకంలో మనకు వచ్చేయన్ని, మనం అడిగినవన్నీ మన కళ్ళెదుట దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయడం కాదండి. దేవుడు ప్రభా నువ్వు ఏం చేసినా, ఎలా ఉన్నా, నా పరిస్థితి ఎలా ఉన్నా, నా కుటుంబం ఎలా ఉన్నా, నా మనుషులు నా చుట్టూ ఎలా ఉన్నా, నేను నీతోనే ఉండాలి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది అండి ఆశీర్వాదం అంటే. అది దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాదు, నీకు కావలసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నేను ముందు పెడతాడండి. దేవుడు అన్యాయం చేయడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటో తెలుసా? ఆశీర్వాదం అంటే ఏమిటి? మొట్టమొదటిగా ఈ లోక ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము, రెండవదిగా దేవుడు అన్యాయం ఎప్పుడూ చేయడు, ఎప్పుడు మన దేవుడు అన్యాయము చేయడు. మన ఒక్క వాక్యాన్ని చదువుకుందామండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 38వ వచనం, అక్కడ ఒక్కసారి అందరూ ఆ యొక్క వాక్యాన్ని చూడండి, ఏమనుందంటే, అనేకమైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందంతయు వారితో కూడా బయలుదేరెను. నిర్గమాకాండము 13వ అధ్యాయము అంటేనే మనందరికీ తెలుసు ఏంటి అంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నారంటే, ఆ ఫరో బానిసత్వం నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించి ఆ యొక్క కానానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొస్తుంటే, వారే రాకుండా ఏం చేశారో తెలుసా, అనేకమైన అన్యజనుల సమూహాన్ని వారితో కూడా తీసుకొచ్చారండి. ఆ వాక్యాన్ని ఒకసారి చదవండి మీరు, నిర్గమాకాండము 13:38, అనేకమైన అన్నజనులను వారితో తీసుకొచ్చారంటండి.
దేవుడు ఏం చెప్పారు, నీ కోసం కదా నేను ఇంత ప్రయాసపడి ఇంతగా ఆ యొక్క ఫరో హృదయం కఠినమైనా కూడా ఇన్ని యొక్క అద్భుతాలు చేసి ఇన్ని తెగుళ్ళు రప్పించి నేను ఎంతో ఆయన నా యొక్క బాహుబలము చేత నిన్ను మేము తీసుకొస్తుంటే వారేం చేశారో తెలుసా, వాళ్ళు ఐగుప్తులో ఉన్న కొంతమందిని వారితో పాటు తీసుకొచ్చారంట. వారు అనేకమైన జన సమూహము వారితో కూడా బయలుదేరారంట. ఈ పక్కన పెట్టేయండి గొర్రెలు ఎద్దులు పశువులు ఇవన్నీ గొప్ప మంద అది కాదు, కానీ అనేకమైన అన్యజనులు వారు తీసుకో అంటే వారి యొక్క మాటల ప్రభావము వారి యొక్క జీవన శైలి వీరి మీద ప్రభావం చూపించింది, వారిని కూడా వారు తీసుకొచ్చారంట. ఒక మాట నాకు ఏమర్థమైందో తెలుసా, దేవుడికి ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ని తీసుకురావడానికి దేవుడు తీసుకురావడానికి ఒక రాత్రి మాత్రమే పట్టిందండి. మరలా చెప్తానండి, దేవుడికి ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటకు తీసుకురావడానికి ఒక రాత్రి మాత్రమే పట్టింది. కానీ ఆ యొక్క ఇజ్రాయెల్ హృదయంలో నుంచి ఐగుప్తు బయటకు తీసుకురావడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. నేను మరలా చెప్తానండి, అర్థం చేసుకోండి ఏంటి అంటే దేవుడికి ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ అందరినీ బయటకు తీసుకురావడానికి ఒక రాత్రి పట్టింది. కానీ ఇజ్రాయెల్ హృదయంలో ఉన్న ఐగుప్తుని బయటకు తీసుకురావడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టిందండి. ఎంత గొప్ప చూడండి, వారు అన్ని జనులను తీసుకురావడం ఏంటండి, ఎంతో గొప్పగా దేవుడు వారిని విడిపిస్తుంటే 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపిస్తుంటే వారు తీసుకొచ్చారు కాబట్టి దేవుడు అంతగా ఆ యొక్క అన్య జనులందరూ నశించిపోయే వరకు వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండలేదండి. అన్య జనులతో పాటు వీరు కూడా మరణించారు కొంతమంది. చూసారా అండి, మనం కూడా అనుకుంటాం దేవుడు అన్యాయం చేస్తున్నాడు, నన్ను ఆశీర్వదించట్లేదు, నేను అది చేస్తున్నాను చర్చ్లో ఇది చేస్తున్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఆ విధంగా ఉన్నాను, నేను ఎంతో నా యొక్క చర్చ్లో నా పేరు చాలా గొప్పగా ఉంటుంది, నేను నా చర్చ్లో నేను పెద్దగా ఉంటున్నాను, ప్రతి పరిచర్యలో నేనే ముందుంటున్నాను, ఈ పరిచర్య అంతా నాదే, నేను చేయడం వల్ల ఈ విధంగా ఉంది ఈ చర్చి అని అనుకొని నన్ను దేవుడు ఆశీర్వదించట్లేదు, అన్యాయం చేసేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారి ఆ ఐగుప్తు ప్రజలు అన్ని జనులను తీసుకొచ్చినట్లు నీ హృదయంలో కూడా ఈ లోకానుసారమైన ఆలోచనలు తలంపులు ఈ లోకానుసారమైన విషయాలతో నీ హృదయం ఉందేమో, ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకోమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారిని తీసుకురానికి ఒక్కరోజు పట్టింది, వాళ్ళ హృదయంలో మార్పు తేవడానికి 40 సంవత్సరాలు పట్టింది దేవుడికి. అదేవిధంగా నీ ఆశీర్వాదం ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు నేను ఆశీర్వదింపబడట్లేదు, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను, దేవుడు నన్ను అన్యాయం చేసేస్తున్నాడు, ఎంతగా నేను ప్రయాసపడుతున్నాను, ఎంతగా నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, ఎంతగా నేను ఈ విధంగా ఉన్నాను, నా యొక్క చర్చ్ నా ఇంటి పక్కనే ఉంది కదా, మా చర్చి నేను ప్రతినిత్యం ఆ చర్చ్లోనే ఉంటాను కదా, నేను ప్రతినిత్యం దేవుని సన్నిధిలోనే ఉంటాను, ఎక్కువగా ప్రార్థన చేస్తాను, అయినా కూడా నాకేం జరగట్ల, ఆ విధంగా జరుగుతుందేమో చూసుకో ఒకసారి. దేవుడు బయటకు తీసుకొచ్చాడు కానీ వాళ్ళ హృదయంలో నుంచి బయటకు తీసుకురావడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడే నీ హృదయాన్ని సరిచేసుకో, ప్రభా నేను కాదు ప్రభా పూర్తిగా ఆ యొక్క హృదయంలో ఉన్న లోకానుసారమైన తలంపులు లోకానుసారంగా ఏమున్నా కూడా ఆ జన సమూహంలాగా నేను పట్టుకొని వస్తున్నానేమో, నీ దగ్గరికి కూడా నేను అలాగే నడుస్తూ ఉన్నానేమో నా ప్రయాణంలో, ఒక్కసారి నన్ను సరిచేయి ప్రభా, నేను పూర్తిగా సరవాలి ప్రభాని నువ్వు ప్రార్థన చేసుకో. ఒక్కసారి కీర్తనల గ్రంథం 24:4-5 చూద్దామండి. కీర్తనలు 24:4-5 వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఆయన తన రక్షకుడైన దేవుని వలన నీతి మాధ్యము నొందును. అర్థమైందా అండి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు. మనం చర్చ్లోనే ఉంటామండి, సండే అంతా మనంత భక్తి పనులు ఎవరుండరు, అమ్మో అనిపిస్తుంది, కానీ మండే టు సాటర్డే మనం ఎంతగా ఈ లోకానుసారమైన ప్రోగ్రామ్స్ ఈ లోకానుసారమైన మాటల్లో ముస్లమ్మ ముచ్చట్లో మునిగిపోతాము. వాటి మీద మనసు పెట్టి ఒక ఆదివారం నువ్వు వేషధారణిగా ఉంటే ఎవరికి నష్టం అండి, ఎవరికి నష్టం, మనకే కదా నష్టం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, తర్వాత శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. నీ హృదయం ఎలా ఉంది, వీటన్నిటితో నువ్వు నింపేసుకుంటే నీ హృదయంలో దేవుడు ఉండడానికి ఏమన్నా స్థానం ఉంటుందా? ఆ లోకానికే కనిపిస్తుంది, దేవుడికి నీ హృదయం అంతా గలిబిలి, నీ హృదయం అంతా వ్యర్థంగా, నీ శుద్ధమైన హృదయంగా నీ హృదయం కనిపించదండి, లోకానుసారమైన హృదయంగా కనిపిస్తుంది. ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకో, దేవుడు ఎప్పుడు
ఎప్పుడు నిన్ను అన్యాయం చేయడు. నేను ఎంతగానో ప్రయాసపడుతున్నా నా చర్చ్ కోసం, నేను ఎంతగానో దేవుణ్ణిలో ఉన్నా అయినా కూడా నాకు ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావేమో, ఆ విధంగా అన్యజనులను తీసుకొస్తున్నావేమో, ఆ విధంగా లోకానుసరమైన ఆలోచనలతో నువ్వు నింపబడుతున్నావేమో, నువ్వు ఒక్కసారి నిన్ను నువ్వు సరిచేసుకొని, ప్రభా నువ్వు కాదయ్యా అన్యాయం చేస్తుంది, నేనే నిన్ను ప్రభా ఆశీర్వాదాన్ని పొందలేకుండా, నేనే నా యొక్క ఆశీర్వాదాలను నా దగ్గరికి రానియకుండా నా స్వభావంతో నేను ఈ విధంగా ఉండిపోయాను ప్రభా, ఈ యొక్క లోకానుసారమైన ఆశీర్వాదాలను వ్యర్థమైన వాటి ఎందు ఆ మనస్సును తీసివేయి ప్రభా, శుద్ధ హృదయాన్ని నాలో కలగచేయి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుడు అన్యాయస్తుడు కాదు అండి. ఎప్పుడు ఆయన అన్యాయం చేయడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఇంతగా చేస్తున్నా దేవుడు ఆశీర్వదించట్లేదు అని అనుకోవద్దు. అర్థమైంది కదా అండి? మన యొక్క వాక్య ప్రసంగ అంశము ఆశీర్వాదము అంటే ఏమిటి. మనం మొట్టమొదటిగా ఈ లోకానుసార ఈ లోక ఆశీర్వాదము దేవుని ఆశీర్వాదము, రెండవదిగా దేవుడు అన్యాయస్తుడు కాడు, మూడవదిగా మనం చూద్దామండి, మూడవదిగా మనం చూద్దాం. ఇప్పుడు నీకు నాకు దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి, ఏంటో తెలుసా? నువ్వు నేను ఆశీర్వదింపబడిన వారమేనా? నువ్వు నేను ఆశీర్వదింపబడిన వారమేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనం చూసాం ఆశీర్వాదం అంటే ఏమిటో చూసాం, దేవుడు అన్యాయస్తుడు కాదు అని చూసాం, ఈ లోక ఆశీర్వాదం ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో చూసాం, దేవుడు అన్యాయస్తుడు కాదు అని కూడా చూసాం. ఇప్పుడు నిన్ను దేవుడు అడుగుతున్నాడు, నన్ను దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడిన దానివేనా? నువ్వు ఇప్పటి వరకు లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే దేవుని దగ్గరకు వచ్చావా? ప్రభా నువ్వే నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభా, నువ్వే నాతో ఉండాలి ప్రభా అని ఆ యొక్క ఆశీర్వాదం కోసం దేవుని సన్నిధిలో పోరాడుతున్నావా? దేవుడితో ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? నువ్వు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు అడుగుతున్నారు, నువ్వు ప్రతి నువ్వు దేవుడు అడుగుతున్నారు, నువ్వు నిజంగా ఆశీర్వదింపబడిన వాడవేనా, నువ్వు నిజంగా ఆశీర్వదింపబడిన దానివేనా? దేవుడు ప్రశ్నిస్తున్నారు అండి. మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నాకు నేను ప్రశ్న వేసుకుంటాను, నేను నిజంగా ఆశీర్వదింపబడిన దానినేనా? అన్యాయం చేయరని చేస్తున్నాం, కానీ మనం సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడండి. కానీ మనం అది రిసీవ్ చేసుకోవడానికి, ఆయన ఇచ్చే గొప్ప బహుమానాన్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు నేను సిద్ధంగా ఆత్మీయంగా ఉన్నామా లేదా దేవుడు చెక్ చేస్తారండి. దేవుడు చూస్తారు నువ్వు నేను ఆత్మీయంగా ఉన్నామా లేదా అని దేవుడు చూస్తారు. తప్పకుండా కార్యం జరుగుతుందండి. నువ్వు నేను ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా, ఈ యొక్క ఆశీర్వాదాన్ని తనకిస్తే తనకి విలువ తెలుస్తుందా లేదా, ఇంకా ఆత్మీయంగా బలపడినప్పుడు నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను అని దేవుడు కొన్ని ఆశీర్వాదాలు అన్న వెయిటింగ్ లిస్ట్లో పెట్టారేమో, ఒక్కసారి నువ్వు ప్రభా నేను దానికోసమే ఇప్పటి వరకు నిన్ను వెంబడించానేమో, లోకానుసారంగా ఆశీర్వదింపబడాలని ప్రభా ఎంత గొప్పగా ఉండాలని అని నేను దానికోసమే నీ దగ్గరకు వచ్చి దానికోసమే మొరపెడతా ఉన్నామో, కాదయ్యా నువ్వే నాతో ఉండాలని నేను అనుకుంటున్నానయ్యా, నువ్వే నాకు కావాలని అనుకుంటున్నాను అని నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తారండి. మొదటి సమయంలో 2:30 నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన జరుగుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆత్మీయంగా ఏ విషయాలు నువ్వు సరి చేసుకుంటా ఉంటే ఆయన మాటకు నువ్వు విలువిచ్చి ఆయన్ని ఘనపరచాలి నా జీవితంలో, ఆత్మీయానుసారంగా నేను ఘనపరచాలి ఆయనని నా జీవితం ద్వారా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటా ఉంటావో, అప్పుడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు చెప్తున్నారండి. ఇప్పుడు అర్థమైంది కదా అండి, మనము ఆశీర్వదించ వారమో కాదో మనకు మనం చెక్ చేసుకోవాలండి. దేవుడు అడుగుతా ఉన్నాడు నువ్వు ఆశీర్వదింపబడిన దానివేనా, నువ్వు నన్ను ఘనపరుస్తున్నావా? తప్పకుండా నేను నిన్ను ఘనపరుస్తా. నువ్వు ఏదో చర్చ్కి వస్తున్నావు, పనులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, కానీ ఆ హృదయంలో ఏముంది? నేను అన్యాయం చేయను, నేను ఎప్పుడు అన్యాయం చేయను అని దేవుడు అడుగుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకుందామండి, దేవుడి కన్నా మన ఆశీర్వాదాల కన్నా మనము దేవుడితో ఉండడమే ఒక గొప్ప కార్యము అని మనం ఎప్పుడైతే ఆ దానికోసం ఉంటామో అదేనండి ఆత్మీయ ఆశీర్వాదం. నేను ఒక స్టేట్మెంట్ చదువుతానండి, ఏంటి అంటే, గాడ్ వితౌట్ మ్యాన్ స్టిల్ గాడ్, గాడ్ వితౌట్ మ్యాన్ స్టిల్ గాడ్, బట్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ యూజ్లెస్. మళ్ళీ ఒకసారి చదువుతానండి, గాడ్ వితౌట్ మ్యాన్ స్టిల్ గాడ్, బట్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ యూజ్లెస్. నేను చెప్తానండి ఏంటి అంటే, దేవుడు మనిషి లేకపోతే ఆయన గొప్ప దేవుడే అండి.
ఆయన గొప్పతనం ఏమీ తక్కువ కాదు. కానీ మనిషికి దేవుడు లేకపోతే ఆయన యూజ్లెస్, ఉపయోగకరంగా ఉండడండి, ఒక వ్యర్థమైన వ్యక్తిగా ఈ లోకంలో ఉంటాడు. దేవుడు అదే నిన్ను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. నువ్వు నాకు ప్రయాస పడుతున్నావు, నువ్వు ఎంతగానో చేస్తున్నావు, కానీ నువ్వు ఒక్కసారి నువ్వు చెక్ చేసుకొని దానికోసమే కాదు, అంతకంటే గొప్పది నేను ఇస్తాను నీకు, అంతకంటే గొప్ప సంతోషం సమాధానం నేను ఇస్తాను, కానీ దానికోసమే నువ్వు నన్ను వెంబడించొద్దు. ఆత్మీయంగా నువ్వు మాత్రమే ప్రభా నాకు పరలోకాన్ని ఇచ్చేది. నీతో ఉంటేనే ప్రభా నేను ఈ లోకంలో సంతోషంగా ఉండగలను, నీతో ఉంటేనే నేను ఈ లోకంలో పాపం జోలికి వెళ్ళను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో దేవుడు నీ యొక్క నిన్ను నీ జీవితాన్ని ఆత్మీయ ఆశీర్వాదంతో కూడా నింపగలడు. అది కావాలండి దేవుడికి. అందుకే రోమాపత్రిక 12:1 ఈ విధంగా ఉంటుందండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. స్పిరిచువల్ వర్షిప్ అండి. ఇట్టి సేవ సజీవ యాగంగా, నేను కాదయ్యా, నువ్వు లేకపోతే నేను నిలబడలేనయ్యా, నువ్వు లేకపోతే నేను ఒక రోజును చూడలేను ప్రభా, నువ్వు లేకపోతే ఇంత ఆరోగ్యంగా ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో ఉండలేను ప్రభా అని నువ్వు ఆయన సన్నిధే నాకు కావాలి, ఈ ఆశీర్వాదం కన్నా ఇంతకన్నా గొప్పది ఆయన సన్నిధి అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో దేవుడు తప్పకుండా ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు, ఆయన నిన్ను ఆశీర్వదించడం ఒక ఆఫ్టర్ ఆల్ అండి, ఆయనకి ఒక చాలా చిన్న విషయం ఆయనకి. కానీ నువ్వు దానికోసమే ఆయన దగ్గరకు వస్తే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం కోసం నువ్వు ఎప్పుడు అడుగుతావు దేవుడి దగ్గర? ప్రభా నేను ఆత్మీయంగా బలపడాలి ప్రభా, ఆత్మీయ ఆశీర్వాదంతో నేను నిలబడాలి ప్రభా అని నువ్వు ఎప్పుడు ప్రయాసపడతావు? దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా నా దృష్టిలో అని దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? ఆత్మీయంగా నువ్వు బహుబలంగా ఉండడమే నా దృష్టిలో ఆత్మీయ ఆశీర్వాదం అంటే. ఆ ఆశీర్వాదం కోసం నువ్వు ప్రయాసపడు, నేను తప్పకుండా నేను ఆత్మీయ ఆశీర్వాదంతోనే నిన్ను వదిలివేయను, ఈ లోకానుసారమైన ఆశీర్వాదంతో కూడా నిన్ను నేను నింపుతాను అని దేవుడు చెప్తున్నారు. మనం ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి ప్రభా ఆశీర్వాదం అంటే ఏంటో మాకు తెలియచేసావయ్యా. ప్రభా ఈ లోక ఆశీర్వాదం ప్రభా నీ యొక్క ఆశీర్వాదం అంటే ఏంటో మాకు తెలియచేసావు. అంతేకాకుండా సర్వశక్తి మంతుడ, యెషయా నువ్వు ఎప్పుడు అన్యాయము చేయవు అని నువ్వు మాకు తెలియచేసావు. సర్వశక్తి మంతుడ, పరిశుద్ధాత్మదేవ, ప్రభా మూడవదిగా తండ్రి యెషయా ఒక్కసారి మమ్మల్ని మేము ప్రశ్నించుకోమంటున్నాం, నువ్వు నిత్యంగా ఆశీర్వదింపబడిన వ్యక్తివేనా? అవును ప్రభ, ఇంకా మేము ఆశీర్వదింపబడలేదేమో, ఆత్మీయంగా ప్రభ నీ దృష్టిలో ఆశీర్వాదకరంగా లేమేమో, ఈ లోకానుసరమైన ఆశీర్వాదాల కోసమే నీ సన్నిధికి వస్తున్నామేమో, అందుకోసమే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామేమో, అందుకోసమే మేము నిన్ను ఉపయోగించుకుంటున్నామేమో ప్రభ. మా యొక్క మనోనేత్రాలు తెరవండయ్యా, ఆత్మీయ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి అటువంటి గొప్ప కృపను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభ. నీ నామాన్ని ఘనపరుచుకో ప్రభ, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచు ప్రభ, నీ శక్తిని అనుగ్రహించు ప్రభ. యేసయ్య ఎవరైతే ఆత్మీయ ఆశీర్వాదం కావాలి ప్రభ అని అడుగుతున్నారో వారికి అనుగ్రహించు తండ్రి ప్రభ. ఈ తీసుకుంటున్న ఈ కమిట్మెంట్ని తండ్రి జీవితాంతం ఆత్మీయంగా బహుబలంగా వారు ఉండి ఈ లోకానుసరమైన ఆశీర్వాదాల వైపు వారు చూడకుండా నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదం వైపు మాత్రమే వారు చూసి నిన్ను ఇంకా ఈ లోకంలో మహిమపరిచే బిడ్డలుగా మా అందరినీ ప్రభ నిలబెట్టండి, నీ శక్తితో ఉంచండి తండ్రి. నువ్వే కాచి కాపాడి నీ నామాన్ని ఘనపరుచుకున్నందుకు వందనాలు, నీ కృపలో వర్ధిల్లింప చేసి మహిమపరుచుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఆశీర్వాదం అంటే ఏంటి? నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నిన్ను నువ్వు సరిచేసుకో, నువ్వు నిజంగా ఆశీర్వదింపబడ్డావా లేదా? దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆత్మీయ ఆశీర్వాదంతో ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ సీ